दलित నాయకుడి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు కదా నేను వాస్తవం కదా అది అనేక కారణాంతరాలలో నేను చేయలే ఆ మాట వాస్తవం దాని తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని ఆమోదించారు నా నిర్ణయాన్ని మొదలు 63 తో గెలిచి తర్వాత 88 తో గెలిచాం కదా ఇతర పార్టీ గెలిచి పార్టీ ఫిరాయిస్తావా సీరియస్ ఇంత గడతారు ప్రజలు ఏమనుకుంటారు తమాషా ఉందా తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేరితే చేర్చుకుంటాం వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం గ్యారెంటీగా బాధ్యతే ఇస్తాం అలా బేజాప్తే ఉన్నా కర్తంగా ఇంత వ్యభిచార బుద్ధి రాజకీయాలలో మీరేట టాలెట్ ఇస్తారా జాయిజ జర్నలిస్ట్ ఇంకా మీరు ఉంటా నన్ను కోసం నడుతున్నారు ఆనే మీరే చెంపచీలు అనిపించాలా సిగ్గుండాలి వేస్తారు మీకు ఇక్కడ చెప్పాలని అడగాలా ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉన్నారు అనుకోండి ఎవరైనా చేరితే అంటే తీసుకుంటావా ఒప్పుకుంటావా నీ క్యాబినెట్ లో ఇందరు ఉద్యమకారులే ఉంటారా మొత్తం 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ టర్మ్ లో కడతామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చినాం 101% అవి కట్టబోతా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2,60,000 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం కట్టిని స్టార్ట్ అయిన నడుస్తానే మీకెందుకని బాధ ఇదేం కాదు ఇది నాకు అర్థం కాదు ఇదేం అవగానండి వెరీ సారీ 1,00,000 దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం క్యాబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది అబ్ రహా 3 ఎకర్ కా బాత్ హమ్నే కభీ వో వాయిదా కియా హీ నహీ భూములు కూడా మంచిది చెప్తాను భవిష్యత్తులో భూములు పంచబోతామని చెప్తాను లేదా అధ్యక్ష జరిపించినట్టు ఒప్పియండి ప్రభుత్వాన్ని ఈ విమోచనం జరిపితే ఎజెండానా దాంతో దేశం మునిగిపోతుందా